हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हेल्थ की चाला मंचिदैना कासिकाय कारं पुलुसु चेसुकुंदामंडी। इदी चाला टेस्टीगा चाला बागुंटुंदी। इदी तमिलनाडु फेमस डिश अंडी। तमिल्लो दीन्नी मनतक्कली वर्तकुलंबु अंटारु। इदी चाला फेमस डिश अंडी, चाला मंचिदी हेल्थ की। दींट्लो चाला औषध गुणालु उन्नायी। ई रोजु मनमु दीन्नी रेडी चेसुकुंदाम। కాసికాయ గింజలతో కారం పులుసు చేసుకుందామండి ఈరోజు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని గుజ్జి చేసి పెట్టుకున్నానండి బియ్యము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూను ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ఇలాగా ఇది ఒక స్పూన్ తీసుకున్నాను ఆనియన్ తెల్లగడ్డలు కొత్తిమీర కారం 2 స్పూన్లు పసుపు 1/2 స్పూన్ టమాటోలు పెద్ద సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను ఇవి కాసికాయ గింజలండి ఇవి ఎండబెట్టి అమ్ముతారు సూపర్ మార్కెట్ లో మనకి దొరుకుతుందండి ఇట్లా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి చాలా మంచిది ఇవి ఒక 1/2 కప్పు తీసుకున్నానండి ఇప్పుడు తయారు చేసే విధానమండి ఒక pan పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు బాగా వేగాలి ఆవాలు బాగా వేగిన తర్వాత మాత్రమే మనము మిగతా ఇంగ్రీడియెంట్స్ వేయాలి తెల్లగడ్డలు వేద్దాము తెల్లగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాము తెల్లగడ్డలు బాగా వేగాయి చూడండి బ్రౌన్ కలర్ లో ఇప్పుడు మనము ఆనియన్స్ వేద్దాము ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్ బ్రౌన్ కలర్ లో వేగింది చూడండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను టమాటాలు వేస్తున్నాను టమాటాలు బాగా మెత్తబడాలండి ఇందులో తగినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేస్తున్నాము టమాటాలు బాగా మెత్తబడతాయి ఉప్పు యాడ్ చేసిన వెంటనే కలిపామంటే టమాటాలు తొందరగా మెత్తబడతాయండి ఇలా అంతా కలుపుకొని ఒక మూత పెట్టుకున్నామంటే టమాటాలు దిన మగ్గిపోతాయి టమాటాలు మగ్గిపోయినాయి చూద్దామండి చూడండి టమాటాలు బాగా మెత్తబడిపోయాయి ఇలాగా ఒకసారి ఇలా గుచ్చామంటే తెలుస్తుంది మనకి టమాటాలు బాగా మగ్గాయి ఇందులో మనము కాసికాయలు వేసుకుందాము కాసికాయలు వేసి ఇలా ఒకసారి వేయించుకోవాలండి ఈ కాసికాయలు మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ లో ఉంటాయండి ఇవి చాలా హెల్త్ కి చాలా మంచిదండి ఈ కాసికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కడుపులో వేడి ఉన్నిందంటే వేడి తగ్గుతుంది కడుపుకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేస్తుంది దీంతో ఆకు కూడా ఉండండి కాసాకు నెక్స్ట్ వీడియోలో అది కూడా మనం చేసుకుందాము అది కూడా చాలా మంచిదండి హెల్త్ కి కాసికాయలు వేగిపోయాయి ఇందులో పసుపు వేసుకుందాము తగినంత కారం వేసుకోండి నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యము మెంతులు జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి పౌడర్ చేసుకున్నాం కదా వేయించి అది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అన్ని యాడ్ చేసిన తర్వాత మనము చింతపండు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చింతపండు వాటర్ ని కలుపుతున్నానండి ఇవన్నీ ఉడకడానికి 10 నిమిషాలు పడుతుందండి చింతపండు నీళ్లు వేసాం కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేద్దాము ఇవన్నీ ఉడికించుకోవాలి ఇవన్నీ ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషస్ ఉడికనిద్దామండి చూసారండి పులుసంతా బాగా ఉడికిపోయింది ఇలా నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేసుకుందాం కాసికాయ గింజల కారం పులుసు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా యమ్మీగా చాలా బాగుంటుంది ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న రెసిపీ అండి దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్